हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम चेयबोये रेसिपी आलरेडी कनिपिस्तू उंदी आलू पालक करी करी तैयार चेयडानिकी मुंदुगा ओक गिन्नेलो इला ओक लीटर वरकु नीळ्लु तीसुकोनी मनं कडिगी उंचुकुन्न पालकूरनी अंदुलो वेसी बॉइल चेसुकोवाली। మనం తీసుకున్న ఈ ఆలూను కూడా మనము బాయిల్ చేసి ఉంచుకోవాలి। చూడండి ఫ్రెండ్స్ మన పాలకూర బాగా ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకోవాలండి। ఇది మెత్తన పేస్ట్ లాగా చేసుకోవాలి। నేను ఇది వరకు మిస్ అయ్యానండి చెప్పడము। పాలకూర ఉడికేటప్పుడు ఒక పించ్ వంట సోడా వేసామంటే ఆ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటదండి, చేంజ్ అవదు। లీఫీ వెజిటబుల్స్ కు గ్రీన్ వెజిటబుల్స్ కు ఏదైనా కూడా మనం బాయిల్ చేసుకునేటప్పుడు చిటికెడు వంట సోడా వేసామంటే కలర్ అస్సలు చేంజ్ అవదు। ఈ వీడియో చివరి వరకు చూసారంటే నేను ఇంకా చాలా టిప్స్ చెప్తానండి। చూడండి ఇలా మొత్తం అంతా మిక్సీ జార్ లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత పాలకూర కర్రీకి ఎప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటదండి। గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్ మన పాలకూర గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేస్తాం। స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడి ఎక్కిందండి। ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఒక నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఒక 10 రెబ్బలు తీసుకున్నానండి। వెల్లుల్లి బాగా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిందండి। ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి మనకు పచ్చిమిర్చి కూడా వేగిపోయిందండి। ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి। చూడండి మనకి ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా। ఇప్పుడు కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అన్ని వేసి ఒక నిమిషం బాగా వేపుకోవాలి। ఇప్పుడు మసాలాలన్నీ వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మొత్తం కలిపేలాగా బాగా కలుపుకోవాలి। చూడండి ఇప్పుడు మన మసాలాలన్నీ బాగా వేగిపోయాయి। మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్ ఇది వేసి మొత్తం బాగా కలుపుకోవాలి। చూడండి పాలకూర పేస్ట్ అంతా వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా salt salt వేసి ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। ఇలా ఆలు మొత్తం అంతా వేసి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కసూరి మేతి కంప్లీట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు। ఫ్లేవర్ కోసం వేస్తున్నాను నేను, లేకపోతే స్కిప్ చేయొచ్చు। కసూరి మేతి వేసి ఒక నిమిషం పాటు ఇలా బాగా వేగనిచ్చి ఇది ఒక చాలా మంచి టిప్ అండి। కసూరి మేతి వేసి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తున్నానండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి। గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏదైనా సరే చివర్లో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ అలా పైన వేసామంటే మనకు డైజెషన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తదండి। లీఫీ వెజిటబుల్స్ ఎందులో వాడినా కూడా ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వాడండి, చాలా మంచిది హెల్త్ కి। చూడండి ఒక నిమిషం పాటు ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూసారా మన ఆలూ పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి। చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।